ప్రస్తుతం రాష్ట్రంలో రాజ్యాంగానికి విరుద్ధంగా పాలన కొనసాగుతుందని ఇటువంటి పాలనకు నిరసనగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసినట్లు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి మాదినేని ఉమామేశ్వర నాయుడు పేర్కొన్నారు. కళ్యాణదుర్గం పట్టణంలోని టీడీపీ ఎన్టీఆర్ భవన్ నుంచి ర్యాలీగా బయలుదేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేపట్టారు. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ దళిత యువకుడు వరప్రసాద్ ఇసుక అక్రమాలను లేవనెత్తినందువల్లనే శిరోముండనం చేపట్టారని, దీంతో విసుగెత్తిన యువకుడు తాను నక్సలైట్లలో చేరుతానని అనుమతి ఇవ్వాలని రాష్ట్రపతిని కోరడంతో రాష్ట్రంలో పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి ఏ ఒక్క వ్యక్తికి రక్షణ లేకుండా అయిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఉదాహరణకు ఎలక్షన్ల ముందు దళితులకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లు అయిన తర్వాత అతని వికృత ఆలోచనలతో దళితులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. మొన్ననే ఇంతకుముందు దళిత డాక్టర్ సుధాకర్ పైన జరిగినటువంటి దాడిని మనం చూసాం. మొన్ననే వరప్రసాద్ నేర గుండు కొట్టించే పోలీస్ స్టేషన్లో గుండు కొట్టించినటువంటి సంఘటన మనం చూసాం. సోషల్ మీడియాలోనూ పత్రికల్లోనూ ఎలక్ట్రానిక్ మీడియాలో మనం చూడడం జరిగింది. వరప్రసాద్ చేసిన నేరం ఏంటి అని అడిగితే వరప్రసాద్ ప్రభుత్వానికి సంబంధం లేకోకుండా ప్రభుత్వం కళ్ళు కప్పి దొంగ ఇసుక టిప్పర్లు తోలుతా ఉంటే ఆ ఇసుక టిప్పర్లను అడ్డుకున్న దానికి అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి శిరోముండనం చేయించినటువంటి సంఘటన ఈ రాష్ట్రంలో జరిగింది. ఎవరైనా ప్రభుత్వానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఇబ్బంది దానికి సంబంధించినది సపోర్ట్ చేసి అన్యాయాన్ని ప్రశ్నిస్తే అభినందిస్తారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తే వాళ్ళు గొంతు నొక్కే కార్యక్రమం చేస్తున్నారు. శిరోముండనం చేసి అతన్ని చాలా అవమర్యాద చేసినటువంటి సంఘటన మనం చూసాం.